అందరికి నమస్కారం. చికెన్ పకోడీనే మరిపించే అదిరిపోయే రుచితో ఈరోజు ఈ పకోడీని తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడటానికి అచ్చం చికెన్ పకోడీలా కనిపిస్తుంది, రుచి కూడా చికెన్ పకోడీలానే ఉంటుందండి. దీన్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, అర స్పూను కారం, పావు స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూను ధనియాల పౌడర్, పావు స్పూను గరం మసాలా పౌడర్, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్. ఇది బయట మార్కెట్లో దొరుకుతుందండి. రుచికి సరిపడా సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్ అర స్పూన్, కార్న్ఫ్లోర్ ఒకటిన్నర స్పూన్, శనగపిండి ఒకటిన్నర స్పూన్, కొద్దిగా ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ మాత్రమే అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. చిటికెడు వంట సోడానే వేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇవి పనస ముక్కలండి, బయట మార్కెట్లో దొరుకుతాయి, లేదంటే కనుక పొలాల్లో చెట్లని ఉంటాయండి, సొంతంగా ఉంటే కనుక తెచ్చుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అన్న కట్ చేసుకుని ఈ పకోడీని తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్నగా ఉండాలంటే ముక్కలైతే మాత్రం, పెద్ద సైజు అయితే కనుక మనకి పకోడీ మసాలా అనేది పీల్చుకోదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కుని నీళ్ళన్నీ ఉంపేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ని మునిగేంత వరకు వేసుకుని దీనిలోనే కొద్దిగా నూనె, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక్క మరుగు మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని. ఈ పనసకాయకున్న జిగురు పోయేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక జాలి బుట్టలో వేసుకొని మొత్తం నీళ్ళన్నీ వడపోసేసుకోవాలి. ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి, లేదంటే ముక్క అనేది చీడిపోతుంది. ఇలా ఉడకబెట్టుకున్న వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వారం నుంచి 10 రోజుల్లోపు ఎప్పుడైనా వండుకోవచ్చండి. ఇలా ఈ ఉడికించుకున్న ముక్కల్ని మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా పౌడర్స్లో వేసుకుని 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుని బాగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకుని కొన్ని నీళ్ళను వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకుంటే పకోడీ అనేది నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకుని అది వేడైన తర్వాత ఇలా పకోడీలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది వేడివేడిగా చికెన్ పకోడీనే మరిపించే పనస ముక్కల పకోడీ. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.